శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాసరస్వత్యై నమః ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు ద్వాదశ రాశులలో చివరిదైనటువంటి మీనరాశి వారు ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు అనే విషయాలు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. తెలుసుకోవటానికంటే ముందు నారాయణ శాస్త్రి యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది, ఆ గంట మీద కూడా టచ్ చేయండి, మీరు నారాయణ శాస్త్రి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవుతారు. ఈరోజు మీనరాశిలో జన్మించినటువంటి వారు ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు. మీనరాశి జలతత్వ రాశి, జలతత్వానికి సంబంధించినటువంటి జలరాశి కాబట్టి నదీక్షేత్రాలు, తీర్థక్షేత్రాలు, తీర్థస్నానాలు, పుణ్యతీర్థాలు మొదలైనటువంటివి, అంటే గుళ్ళకి గోపురాలకి ఎక్కువగా వెళ్ళి దైవ దర్శనం చేసుకోవటం చాలా చాలా మంచిది. ఈ మీనరాశి వారికి ఐదవ భావం చంద్రుడు, ఐదవ స్థానం కాబట్టి ఎక్కువగా వీరికి స్త్రీ సంతానమే కలుగుతూ ఉంటుంది. పురుష సంతానం కలగాలి అంటే వీరు చక్కగా సంతాన గోపాల స్తోత్రాన్ని, విష్ణు గాయత్రిని కనుక పఠించాలి. అలా కనుక పఠించినట్లయితే చాలా మంచిది. వీరికి లగ్న వ్యయాధిపతి శని కాబట్టి అనుకోకుండా ఎక్కువ ఖర్చులు అవుతూ ఉంటాయి. అలా ఖర్చులు కాకుండా ఉండటం కోసం ప్రతిరోజు శని జపం చేసుకోవడం మంచిది. శని యొక్క దేవాలయం మందపల్లిలో కానీ ఇలా మీకు దగ్గరలో ఉన్నటువంటి శని దేవాలయాన్ని దర్శించడం కూడా చాలా మంచిది. ఇంకా ఈ రాశిలో జన్మించినటువంటి వారు కనీసం నెలకు ఒక్కసారైనా సరే గృహంలో ఏదో ఒక శుభకార్యం చేసుకోవాలి, కనీసం వ్రతమైనా చేసుకోవాలి. చేసుకొని పురోహితుడి యొక్క ఆశీస్సులు తీసుకోవడం చాలా చాలా మంచిది. ఈ రాశిలో జన్మించిన వారు కనుక కష్టాలు పడుతూ ఉంటే, కుటుంబంలో కనుక సమస్యలు కనుక ఉన్నట్లయితే, ఆర్థికంగా కనుక ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే, వీరు చేయవలసినటువంటి చిన్న అద్భుతమైన పరిహారం ఏమిటంటే గురువారం రోజు రాత్రిపూట అంటే సుమారు 6:30-7 గంటల సమయంలో నది వద్దకు వెళ్ళి, పారుదున నది వద్దకు వెళ్ళి ఒక 600 గ్రాములు మిరపకాయలు కనుక తీసుకువెళ్ళి నదిలో జలప్రవాహం కనుక చేసినట్లయితే అద్భుతమైనటువంటి యోగాన్ని పొందుతారు. ఇంకా దాంతోపాటు మరొక అద్భుతమైన రెమెడీ ఏంటంటే చెరువుల్లో కానీ నదుల్లో కానీ ఆ నీళ్ళల్లో పాలు కనుక కలిపినట్లయితే అది కూడా జాతకంలో ఉన్నటువంటి దోషాన్ని పూర్తిగా తీసేస్తుంది. మీరు అసలు ఎలాంటి రత్నాలు ధరించకుండా ఉండటం చాలా మంచిది. కొంతమంది ఈ రాశిలో జన్మించినటువంటి వారు 6 బయట స్నానాలు చేస్తూ ఉంటారు, అలా 6 బయట స్నానం చేయకుండా ఉండటం చాలా మంచిది. ఉత్తరపు దిశలో పెసర మొక్కలు నాటడం కూడా చాలా మంచిది. వీరికి ఉత్తరపు దిశలో కనుక పెసర మొక్కలు కనుక నాటినట్లయితే వాటి నుంచి పెసలు వస్తాయి మనకి, పెసరకాయలు. అవి అన్ని రకాల యోగాలను కలిగిస్తాయి. ఇంకా నైరుతి ఈశాన్య భాగాలలో చక్కగా ప్రతిరోజు దీపం వెలిగే విధంగా చేసుకోండి. నైరుతి ఈశాన్యాలలో కనుక దీపం వెలిగితే అది గృహం మొత్తానికి కూడా చాలా శుభము, క్షేమం కూడా. ఇంకా నైరుతి భాగంలో మాత్రము పొరపాటున కూడా మొక్కలు వేయకండి, మొక్కలు నాటకండి. అలా మొక్కలు కనుక నాటినట్లయితే అది గృహంలో ధనవృద్ధిని తగ్గిస్తుంది. ఇది గురురాశి కాబట్టి ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు గురువుని పూజించుకోవటము, గురువు యొక్క నామస్మరణ చేసుకోవటం, గురువుకు పాదాభివందనం చేయటం, గురు స్తోత్రాలు పఠించడం చాలా చాలా మంచిది. ఇంకా కోళ్లకు ఆహారం పెట్టడం కూడా చాలా మంచిది. కోళ్ళకు కనుక ఆహారం పెట్టినట్లయితే దానివల్ల కూడా మీకు విశేషమైనటువంటి లాభాన్ని పొందుతారు. ఇవి మీనరాశి వారు చేయదగినవి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధువులకి, మిత్రులకి, సన్నిహితులకి, శ్రేయోభిలాషులకి అందరికీ షేర్ చేయండి. నారాయణ శాస్త్రి యూట్యూబ్ ఛానల్ చేస్తున్నటువంటి ధర్మయజ్ఞంలో సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా భాగస్వాములు కండి. మనమందరము కలుద్దాం. మన హిందూ సంస్కృతిని, సంప్రదాయాలను అన్నింటినీ రక్షించి మన తరువాత తరాల వారికి అందే విధంగా చేద్దాం. నారాయణ శాస్త్రి యూట్యూబ్ ఛానల్ చూసినందుకు, నారాయణ శాస్త్రి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో చూస్తున్నందుకు ధన్యవాదాలు. నేటికి నారాయణ శాస్త్రి యూట్యూబ్ ఛానల్ని 5200 మందికి పైగా సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఇది చాలా ఆనందదాయకం. సదా మీ సేవలో నారాయణ శాస్త్రి.